నమస్కారం. ఎక్స్ప్రెస్ భక్తి టీవీకి స్వాగతం. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎలా సంపాదించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోమతి చక్రాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఏ విధంగా సంపాదించాలి అనే విషయాలను రెండు భాగాలుగా విభజించబడినవి. ఇది మొదటి భాగం. ముందుగా ఈ గోమతి చక్రాలు ఎక్కడ నుండి ఆవిర్భవించాయి, వీటి వృత్తాంతాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి, ఎందుకంటే ఇవి లక్ష్మీదేవి జన్మస్థానమైన నీటిలో నుండి ఆవిర్భవించాయి. గోమతి చక్రాలు అరుదైన సహజ సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రమునందు ద్వారకాలోని గోమతి నదీ నందు లభిస్తాయి. గోమతి చక్రం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే నాగచక్రం లేదా విష్ణు చక్రం అని కూడా అంటారు. ఇది నత్తగుల్లిని పోలి ఉంటుంది. అయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నీ తొలగిపోవటానికి ఈ గోమతి చక్రాలు ఏ విధంగా ఉపకరిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను తెలుపబోయే పూజ చాలా విశేషమైనది, అలానే చాలా సులభమైనది, అందరూ చేయదగినది. మీరు ఈ పూజను చేసి ఎంతో మంచి లాభాలను పొందగలరు. పూజా విధానం. ముందుగా ఏదో ఒక శుభదినం నాడు, అంటే పౌర్ణమి రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ ఏదైనా శుభదినం రోజు ఒక గోమతి చక్రాన్ని తీసుకొని దానిని కాసేపు గంగా జలంలో ముంచాలి. తరువాత బయటకు తీసి మంచి వస్త్రముతో శుభ్రపరచాలి. తరువాత కొంచెం అంటే 3 రెమ్మల కుంకుమ పువ్వును తీసుకొని దానిపై 1 చుక్క పాలు పోసి, అంటే చాలా తక్కువ పాలు పోసి నానపెట్టాలి. ఇలా ఉంచితే కుంకుమ పువ్వు బాగా పాలలో నానడం వలన ఆ పాలు ఎరుపు రంగులోకి మారతాయి. ఆ వచ్చిన తిలకంను ముందుగా శుభ్రం చేసుకొని ఉంచుకున్న గోమతి చక్రంకు బొట్టుగా పెట్టి దానిని ఏదైనా రాగి పళ్ళెంలో ఉంచి మీ దేవుని మందిరంలో పెట్టి ఆ గోమతి చక్రానికి ధూప దీపాలు చూపించాలి. అంటే శుభ్రంగా ధూపం వేసి మీకు శక్తి ఉంటే చక్కగా పూలతో కూడా పూజించవచ్చు. ఆ తరువాత ఆ గోమతి చక్రాన్ని మీరు ఎక్కడైతే ధనం దాచుకుంటారో, అంటే బీరువాలో కానీ లేదా మరి ఏ ఇతర స్థలాల్లో కానీ మీ ధనం ఎక్కడైతే దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వలన మీకు ఎలాంటి ఆర్థిక బాధలు ఉన్నా అన్నీ త్వరలోనే తొలగిపోతాయి. కానీ మీరు చేయవలసిందల్లా ఏదో ఒక శుభదినం నాడు ఒక గోమతి చక్రాన్ని గంగా జలంలో శుభ్రపరిచి చక్కగా వస్త్రంతో తుడిచి కుంకుమ పువ్వుతో చేసిన తిలకంను పెట్టి దానికి ధూపం వేసి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే మీకు అతి త్వరలోనే ఎటువంటి ఆర్థిక బాధలు ఉన్నా తీరిపోతాయి. ఇది ఎంతో చక్కని ఉపయోగకరమైన పూజా విధానం. అలాగే ఇప్పుడు మరి ఒక పూజా విధానంలో తెలుసుకుందాము. ఒక గోమతి చక్రాన్ని ఒక కుంకుమ భరిణిలో ఉంచి దానిని మీ పూజా మందిరంలో పెట్టండి. కుంకుమ భరిణి వెండిదైనా పర్వాలేదు, లేక ఇతర ఏ లోహంతో చేసినదైనా పర్వాలేదు, వెండిదైతే మంచిది. ఆ కుంకుమ భరిణిలో ఈ గోమతి చక్రాన్ని ఉంచి దేవుని మందిరంలో కదపకుండా ఏదో ఒక స్థానంలో ఉంచండి. ప్రతి నెల మీరు దేవుడి గదిని శుభ్రం చేస్తూ ఉంటే జాగ్రత్తగా దానిని తీసి పక్కన ఉంచుకోండి. మీ పూజా గది శుభ్రమైన తరువాత దానిని యథాస్థానంలో ఉంచుకోండి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే మీకు పరిష్కారం కాని సమస్యలు అంటూ ఉండవు, అంటే మీ ఇంటిలో నివారణ కాని సమస్యలు అన్నీ నివారణమవుతాయి. దానికి మీరు పూజ కూడా చేయనవసరం లేదు. ఒక గోమతి చక్రాన్ని తీసుకొని కుంకుమ భరిణిలో ఉంచి దానిని మీ పూజా మందిరంలో కదపకుండా ఉంచుకోండి. ఇక ఒక తెల్లని వస్త్రంలో కుక్కడ కుంకుమను ఉంచి దానిలో 2 గోమతి చక్రాలను పెట్టి ముడివేసుకొని మీ జేబులో ఉంచుకోండి. మీరు ఏ పని మీద వెళ్తున్నా ఆ మూటని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. అలానే మీరు పనిచేసే చోట మీతోటి ఉద్యోగస్తులతో ఎటువంటి చికాకులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆ మూటను మీ ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇక 3 గోమతి చక్రాలను పొడి చేసి మీ ఇంటి ముందు చల్లండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే 2 గోమతి చక్రాలను ఒక తెల్లటి గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరకోశం అంతా పటాపంచలైపోతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఎక్స్ప్రెస్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.